సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకి కావచ్చు, అమ్మాయిలకి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మీకు వివాహానికి సంబంధించి, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా వంగం గణపతే నమః. అమ్మా, రేపు గురు పౌర్ణమి. గురు పౌర్ణమికి సంబంధించి తగులు మిగులు ఉందని అంటున్నారు, అంటే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ గురు పౌర్ణమి నేపథ్యంలో మీరు చేసే వ్రతాలు కావచ్చు, పూజలు కావచ్చు, మరి ఏ రోజు చేయాల్సి వస్తుంది, ఎప్పుడు చేస్తున్నారు మీరైతే కనుక? అయితే ఏమిటంటేనమ్మా, రేపు గురు పౌర్ణమి వచ్చింది అంటే సాధారణంగా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటే అదే లెక్కగా ఉంటుంది. కానీ చంద్రాత్తు కాబట్టి చంద్రుడులోకి ఎప్పుడైతే గురు పౌర్ణమి ఘడియలు ఇవాళ సాయంత్రం వచ్చేస్తాయి, అందువల్ల ఈరోజు సాయంత్రం కూడా హోమాలు లాంటివి చేసుకోవచ్చు. చండీ హోమాలు లాంటివి 6 దాటిన తర్వాత మొదలుపెట్టి చేసుకోవడానికి శుభంగానే ఉంటుంది. రాత్రిపూట పూర్తిగా చంద్రుడు ఉంటాడు అనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్నట్టు. రేపు మళ్ళీ మధ్యాహ్నానికి ఆయన వెళ్ళిపోతున్నది, పౌర్ణమి వెళ్ళిపోతుంది, పాడ్యం వచ్చేస్తుంది. అందుకని చేసుకునే వాళ్ళు ఈరోజు రాత్రికే చేసుకోవచ్చు, లేదా రేపు మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు, రేపు మధ్యాహ్నం వరకు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు చూసుకొని దాన్ని బట్టి మీ సమయానుకూలంగా చేసుకోండి. ఎప్పుడైతే చండీ హోమం చేపించుకుంటారో ఈ పౌర్ణమి రోజున, మీకు తెలియకుండా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శక్తి అన్ని రకాలుగానే కూడా ఐశ్వర్యానికి, ఆనందానికి, మంచి దాంపత్యానికి, వివాహానికి, అన్నింటికీ కూడా సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారి దగ్గరే వరాల కింద పెట్టుకుంది కాబట్టి ఆ వరాల తల్లికి మీరు చండీమాతను పూజించినట్లయితే అన్ని విధాలకు కూడా చాలా బాగుంటుందమ్మా. చండీ హోమాలు లాంటి హోమాల్లోని పూజల్లోని పాల్గొనడం వల్ల చాలా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓకేనమ్మా, ఇవాళ ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు కొన్ని ప్రొఫెసర్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 22 లక్షల జీతంలో ఉంది, 3 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసింది ఈ పాప, హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప, తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోనే. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 11 లక్షల జీతంలో ఉంది, వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది, కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పనిచేస్తుంది పాప, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, ఎంఐ బ్యాంక్ ఎంప్లాయ్. ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయ్ కోడలుగా కావాలనుకునే వాళ్ళు గౌడ్స్ క్యాస్ట్లో వెంటనే సంప్రదించండి. రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఏఏగా పనిచేస్తుంది, 110,000 జీతం వస్తుంది, తగినటువంటి రజకా క్యాస్ట్లో కానీ కులాంతర వివాహం కూడా చూస్తారు. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ మా కోడలుగా కావాలని కులాంతర వివాహం వాళ్ళు ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 70,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9860-444-39. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో పూర్తి వివరాలు పంపించినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తారు. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తారు కాబట్టి ఇదే నెంబర్కి జాతక పరిశీలనకు సంబంధించిన వివరాలు కూడా పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తారు. వివాహానికి సంబంధించి అయితే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, యుఎస్ సంబంధాలకు సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలని సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో
డీటెయిల్స్ పంపించండి, వెంటనే మీకు కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజున చేసే పూజా విధానం ఏంటి, ఎలాంటి పూజలు చేస్తే మంచి జరుగుతుంది? చాలా మంచి ఉత్తమమైనటువంటి మాట అడిగారు. రేపే గురు పౌర్ణమి, అయితే ఏమిటంటే మార్నింగ్ టైంలో లేచి అందరూ స్నానం చేసుకుని చక్కని వస్త్రాలు కట్టుకొని ఎక్కువ పసుపు రంగు వస్త్రాలు ధరించితే చాలా మంచిది. గురువు పసుపుకి ప్రతీక కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకొని గుమ్మానికి కూడా పసుపు బొట్లు పెట్టుకొని రేపన్ననాడు గురువుని ఈశ్వరుడితో సమానం గురువు కాబట్టి శివాయ గురవే నమః, నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్య అని ఆ పరమేశ్వరుల్లో గురువుని దర్శించి దక్షిణామూర్తి స్తోత్రం కానీ తర్వాత ఏదైనా సరే గురు స్తోత్రాలు కానీ చేసుకుని పూజించండి. చాలా పసుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది, ఆ విషయంలో మీరు గమనించండి. చక్కగా పసుపు రంగు గల మనకి బెల్లం పాయసం, అన్నం పాయసం నివేదన చేసిన చాలా అద్భుతమైనగా ఉంటుంది, గురు బలం కూడా పెరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇందాక అందరికీ కూడా పెళ్లి కొడుకులు కావాలి అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పెళ్లి కూతుర్లు కావాలని చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాల అబ్బాయి, ఎంటెక్ చేశాడు, పిహెచ్డి చేశాడు, 180K వస్తుంది, 20 కోట్ల ఆస్తి ఉంది, పిల్లాడికి యుఎస్ వెళ్ళడానికి యుఎస్లో ఉన్న అమ్మాయి కావాలి, విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగులు, ఎంటెక్, ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు, మేనేజర్గా పనిచేస్తున్నాడు యుఎస్లో, 150K వస్తుంది, H1B ఉంది, వెల్ సెటిల్డ్, కాపు క్యాస్ట్లో వదువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిట్స్ ఫిలానీలో పనిచేస్తున్న చదువుకున్నాడు, 22 లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి, 15 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, MBBS MD, ఇతను జనరల్ మెడిసిన్ డాక్టరు, డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఇతను ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 2 లక్షలు వస్తుంది నెలకి, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఇతను కూడా 22 లక్షల జీతంలో ఉన్నాడు, ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. గౌర్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 8 లక్షల జీతంలో ఉన్నటువంటి ఇతనికి తగినటువంటి వధువు కావాలి. మాలా హిందూ క్యాస్టు, 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 14 లక్షల జీతంలో ఉన్నాడు, ఎస్సీ మాలా, హిందూలో వధువు కావాలి. మాదిగ హిందూ క్యాస్టు, 34 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈయన కూడా తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. క్షత్రియ క్యాస్టు, 2nd మ్యాచు, ఈ అబ్బాయి 37 ఏళ్ళు, 5'11" హైటు, ఈ అబ్బాయి డాక్టర్గా పనిచేస్తున్నాడు, ఇతను ఫిజియోథెరపీ చేశాడు, డాక్టర్గా చేస్తున్నాడు, 30 లక్షల జీతం వస్తుంది, యూకేలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు యూకే వెళ్ళడానికి ఇష్టపడే వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ అయినా ఓకే, లేకపోతే అదరు కూడా చూస్తారు, NAOC. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీలో ఎవరికైనా సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి ఫోటో వివరాలు పంపించినట్టయితే కనుక మీతో కాల్ చేసి మీకు మాట్లాడడం జరుగుతుంది, మీతో మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూడడం జరుగుతుంది. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తారు. అలా కాకుండా మీరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి నేను అనుకుంటే కనుక స్క్రీన్ మీద కొన్ని నెంబర్లు కనిపిస్తున్నాయి, ఆ నెంబర్లు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చును. కలవాలన్న వారికి అడ్రస్లు కూడా 2 అవైలబుల్గా ఉన్నాయి, 1 తార్నాక, 2 దిల్షుఖ్ నగర్లో అవైలబుల్గా ఉంది, మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి మాట్లాడవచ్చును. అమ్మ, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ గురుబలం అన్నారు, అసలు గురుబలం అంటే ఏంటి, గురుబలం లేకపోవడం అంటే ఏంటి, అసలు వివరించండి. అసలు సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు, మేమని అంటే కనుక అయ్యో మా అమ్మాయికండి గురుబలం సరిగా లేదండి అందుకని వివాహం కావటం లేదన్నారండి బ్రహ్మగారు అని చెప్తూ ఉంటారు. అలాగే అబ్బాయికి గురుబలం కాకుండా రవిబలం శుక్రబలం ఉంటే వెంటనే వివాహం అవుతూ ఉంటుంది. గురుబలం కూడా కావాలి, ఎందుకంటే అబ్బాయి కరెక్ట్గా పెద్ద జీతంలో స్థిరపడాలి, ఆ తర్వాత ఏంటంటే కనుక 4 అంకెలు 5 అంకెల జీతంలోకి వెళ్ళాలి అంటే గురుబలం కూడా కావాలి. అంటే అమ్మాయికి అబ్బాయికి కూడా ఈ గురుబలం అనేది 5వతనానికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక, ఆనందానికి ప్రతీక, ఐశ్వర్యానికి ప్రతీక,
అదేవిధంగా గురుబలం లేకపోతే ఆడపిల్లకైతే కనుక పెళ్ళి చాలా లేట్ అయిపోతుంది. అందువల్ల గురువారాలు చేయటం, గురువారాలు గుళ్ళల్లో పసుపులు ఇవ్వడం, పసుపు కొమ్ములు పంచడం, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు అనేది 10 మందికి పంచుతూ ఉండడం, పసుపు గౌరమ్మని చేసి వినాయకుడిని ఎలాగా చేస్తాం పసుపుతో, గౌరమ్మని చేసి ఆ గౌరమ్మని 41 రోజులు అంటే ఆటంకాలు వచ్చిన 5 రోజులు విడిచిపెట్టి పూజించడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది. ఆ విషయాన్ని గమనిస్తే చక్కగా మేళ్ళల్లో పెళ్ళిళ్ళు అయిపోతాయి. మంచి విషయం చెప్పారమ్మా. మరికొన్ని అప్డేట్ ఇవి చూద్దాం, ప్రొఫైల్స్ చూద్దాం. అయితే ఇప్పుడు మళ్ళీ అమ్మాయిల్లోకి పెడదాం. ఆర్య వయసు క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, ఈ అమ్మాయి 28 లక్షలు జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్య వయసు క్యాస్ట్, 3 కోట్ల ఆస్తి ఉంది. ఈ అమ్మాయికి 30 ఏళ్ళు, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, బీటెక్ MBA చేసింది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో 14 లక్షల జీతంలో ఉంది. పాప 30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS, MD, MIE, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు, డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ US ఉంది. పాప 200K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. H1B ఉంది అమ్మాయికి. అంతేకాకుండా ఈ అమ్మాయికి 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, బీటెక్, MS చేసింది. ఈ అమ్మాయి US ఉంది. 120K వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది కమ్మ క్యాస్ట్ అమ్మాయికి. తగినటువంటి ఇండియా అయినా ఓకే, H1B ఉంది మొలన, US అన్నా ఓకే అంటున్నారు వీళ్ళు. ఆ విషయం గమనించగలరు. అదేవిధంగా కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, MTech, హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 24 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 6 లక్షల ప్యాకేజీలో ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలని సరే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866004439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించడితే కనుక మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా జాతక పరిశీలన కావాలి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి వివరాలు పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. చాలామంది లైవ్లో మాట్లాడలేము, మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ లైవ్లో మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించేస్తే మీరే మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866004439. ఈ నెంబర్కి కనుక ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. చాలామంది మ్యారేజ్ బ్యూరోస్ అంటే ఈ మధ్యకాలంలో భయపడుతూ ఉంటున్నారు. అంటే నమ్మడానికి లేకూడదు, ఏంటి పరిస్థితి, నిజమా కాదా, ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. మీరు 16 సంవత్సరాలుగా ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారంటే అసలు ఏంటి, దీని వెనకాల ఎంత కృషి ఉండండి అసలు? కృషే కాదమ్మా, పట్టుదల. ఒక మనం 10 మందిలో ఒక్కళ్ళైనా సరే మనల్ని నమ్ముతున్నారు అంటే మనం ఇంకా ఒదిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఒక్కసారి మనము మనకి వాళ్ళు వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు అంటే కనుక కాస్త ఇంచుమించు 18 నెలల వరకు పెళ్ళి కుదిరి, అంటే కాస్త ఇంచుమించు 1 ఇయర్ అంటే సాధారణంగా పెళ్ళి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. 18 నెలలు అంటే మనకు భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలలాగా 18 నెలల వరకు కూడా మనం సర్వీస్ ఇస్తాం. ఆ తర్వాత ఏమైనా వాళ్ళు రెన్యువల్ చేయాలేమో కానీ అంతవరకు రూపాయి మళ్ళీ కట్టమని అడగం. ఆ విధంగా మనం ఒక నిబద్ధత ముందుకు సాగుతున్న మూలాన్ని కూడా ఒక నమ్మకం ఏర్పరచుకున్నాం. తర్వాత హోర్డింగ్లు బోర్డింగ్లు ఏమీ విపరీతంగా ఏమీ ఉండవు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మౌత్ టాక్. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి చేశాను అంటే మీరు 10 సంబంధాల దాకా నాకు మీ నుంచి రావాలి. అందుకని పెళ్లి చేయడానికే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో గట్టి ప్రయత్నం చేస్తుంది. మా ఎంప్లాయీస్ కూడా చాలా డెడికేషన్గా ఎలా కుదుర్చాలి, ఎలా వాళ్ళతో బాగా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా సమన్వయం చేయాలి, చేసి నా దగ్గరికి తీసుకొస్తారు. అందుకని వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు రుణపడే ఉంటాను. అదేవిధంగా మన మాట వినడం కూడా తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు మన మాటను గౌరవించడం, వినడం, అది కాదండి ఇలా అని నేను చెప్తే నా మీద ఎంతో గౌరవంతో ఒప్పుకోవడం, ఇదంతా కూడా అమ్మవారి యొక్క దయనే అంటాను నేను. మన గొప్పతనం ఏం లేదమ్మా, ఎందులో నిలబడాలో, ఏం పని చెయ్యాలో, ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాగ్దేవత స్వరూపంగా అమ్మవారు యాదేవి స్వర సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే
నమస్తత్వే నమో నమః మాతృ రూపంలో తల్లి నా వెంట కంట జంట ఉన్నములాన ఇవన్నీ నేను అనేది ఏం లేదు. మా అందరిలోనే మా ఎంప్లాయీస్ అందరిలోనే కూడా అమ్మవారే ఉంది. ఆ విధంగా నా ఆవిడే చేయిస్తుందని అనుకుంటాను. నాకు వచ్చిన వాళ్ళు కూడా నాకు ఎదురుండా ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు కూడా మనకి వాళ్ళు ఎవరో కస్టమర్సు ఆ విధంగా కాకుండా భగవంతుని స్వరూపాలు. వాళ్ళకి మనం సేవ చేస్తున్నామంటే ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అనుకునే మూలంగా 16 ఏళ్లగా దిగ్విజయంగా ముందుకు వెడుతున్నామేమో అనిపిస్తుంది. అవునమ్మా. ఒక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుని కంటిన్యూ చేద్దాం. నల్గొండ నుంచి శ్రీరమణ. శ్రీరమణ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రమణ గారు. మేడం, మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరికండి వివాహం? నాకే మేడం. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? ఎంఎస్సీ బీఏడ్ అండి. ఓకేనండి. ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా? జాబ్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఉంది. ఓకే ఓకే. అదే అంటే మీరు క్యాస్ట్ ఏంటండి? శ్రీ వైష్ణవులు. ఓకేనండి. మీ బయోడేటా ఫొటోస్ అన్నీ పెట్టండి, మనం ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. ఓకేనండి. వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడి మిగతా వివరాలు తీసుకుంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అయితే ఇవాళ స్పెషల్గా ఒక క్యాస్ట్ తెస్తూ ఉంటాను కదా, కిందటి వారం పద్మశాలి తెచ్చాము, అలా రకరకాలుగా తెస్తూ ఉంటాం కాబట్టి ఈసారి కాపు క్యాస్ట్, రెడ్డి క్యాస్ట్ తీసుకురావడం జరిగింది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని మీరు చెప్తారు కానీ. విజయవాడ నుంచి పద్మావతి. పద్మావతి గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి పద్మావతి. నమస్తే అమ్మా. పద్మావతి గారు చెప్పండి. అదే అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారమ్మా? క్యాస్ట్ ఏంటి? దేవంగులు. ఓకే అమ్మా, దేవంగులు తక్కువగానే ఉంటారు. మీరు అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి, ఎవరైనా మీకు సంబంధించిన సంబంధం వాళ్ళు ఉంటే కనుక వెంటనే తెలియపరుస్తాం. జాతకం అయితే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. పంపిస్తే కనుక కార్యక్రమం అయిన తర్వాత వాట్సాప్ చేయండి, చూస్తాం. అంటే ఓకే, తప్పనిసరిగా చూద్దాం. తప్పనిసరిగానమ్మా. కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడటం జరుగుతుంది, పంపించండి. ఓకేనండి, వివరాలు వాట్సాప్ నెంబర్కి పంపించండి. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. ఖమ్మం నుంచి మహేష్. మహేష్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మహేష్ గారు. 33 ఇయర్స్ ఉంది నాకు. ఓకే, ఏం చదువుకున్నారు? సరే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి, ఒకసారి జాతక విశ్లేషణ తీసుకోండి. నాది ఐడియా లేదు యాక్చువల్గా, రఫ్లీ అప్పుడు ఇది చాలా విలేజ్ పల్లెటూరు అన్నట్టు అప్రాక్సిమేట్గా ఇచ్చారన్నట్టు. సరే పర్వాలేదు, మీకు ఏం గుర్తుంటే అవి మాట్లాడండి, వాట్సాప్ నెంబర్లో టచ్లో ఉండండి. సరేనా? అక్కర్లేదు అక్కర్లేదు, మీరు తర పంపించండి చాలు, ఇప్పుడు రాసుకోవడానికి అనువుగా ఉండదు నాకు. ఓకే ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866-0444-39. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్టు అబ్బాయి, అబ్బాయిలు చెప్తున్నాను. 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ ఇతను బిజినెస్ చేస్తున్నాడు. 40 లక్షల జీతం, 40 లక్షల ప్రాపర్టీ ఉంది, 40 లక్షల జీతం వస్తుంది సంవత్సరానికి. అంటే జీతం అంటే లాభాలు. అదేవిధంగా 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు, 140K వస్తుంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, అబ్బాయి, 6 అడుగుల హైటు, ఎంఎస్సి యుఎస్లో, 110K ఉన్నాడు, వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'7" హైటు, జర్మనీలో ఉన్నాడు ఈ అబ్బాయి, అక్క అంటే జర్మనీ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి, 90,000 జీతం. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ కెనడాలో పనిచేస్తున్నాడు, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది.
అదే విధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, యుఎస్ లో ఉంది పాప 110K వస్తుంది, 5'5" హైటు తగినటువంటి వరుడు కావాలి. అదే విధంగా రెడ్డి క్యాస్ట్ కొంచెం లేట్ మ్యాచ్, 32 ఏళ్ళు, 5'4" హైటు, ఎంఎస్ యుఎస్ లో 90K వస్తుంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీబీఎస్ పీజీ చేస్తున్న వధువుకి, పీజీ చేస్తున్న వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాష్ 31 సంవత్సరం 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, ఇతను గవర్నమెంట్ డాక్టర్గా కూడా పీజీ చేస్తున్నాడు, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు, పీజీ పూర్తయింది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, ఇతను డిజైనర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, తగినటువంటి ఎంఐ డిజైనర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 24 ఏళ్ళు, కాస్త హైట్గా ఉన్న అబ్బాయిలు కావాలంటున్నారు, 5'7" హైటు అమ్మాయి హైటు, ఈ విషయం గమనించగలరు. ఒక నమ్మక కాలర్ తీసుకుందాం, జనగాం నుంచి రాజేష్. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే, చెప్పండి. మీరు ఆ సౌండ్ మ్యూట్ లో పెట్టొచ్చు కదా, మా మాటలు మాకే వినిపిస్తున్నాయి. చెప్పండి. ఏం చదువుకున్నారండి? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే కష్టమండి మా దగ్గర, ఎందుకంటే అమ్మాయిలు అందరూ బీటెక్లు, బీఎస్సీలు, అలా అలా పీజీలు చేసేసుకుంటూ పెద్ద పెద్ద జీతాల్లో ఉండి, టెన్త్ ఇంటరు అంటే నాకు చాలా కత్తి మీద సాము కంటే కూడా కష్టంగా ఉంది. దయచేసి ఏమనుకోకండి ప్లీజ్. పర్వాలేదు. ఒకనమ్మ, ఎందుకమ్మా మీరు టెన్త్ ఇంటరు, ఇంకా ఆల్మోస్ట్ డిగ్రీ కూడా, ఇలాంటి సంబంధాలకు సంబంధించి ఎందుకు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందంటారు? అంటే వాళ్ళని బట్టేనమ్మా మేము ఆలోచించేది, లేకపోతే అందరూ బంగారు తల్లులే, అందరూ బంగారు తండ్రులే, ఎవ్వరూ ఇందులో కించపరచాల్సింది లేదు. వాళ్ళు చదవకపోతే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఆడపిల్లలేమో బీటెక్లు చదివేస్తున్నారు. ఎలా అయిపోయింది? పెళ్లి చదువు ఏంటంటే బీటెక్ అయిపోయింది. దాంతో ఏంటంటే వాళ్ళు బీటెక్ వాడినే చేసుకుంటాం. పేరెంట్స్ ఏం చేస్తారు పాపం? అప్పుడు ఇంటరో డిగ్రీయో చేశాడు పిల్లోడు, ఏ మంచిగా ఆస్తులు ఉన్నాయి వెనకాల, వెల్ సెటిల్డ్ మంచి వాళ్ళు, ఇవేం అక్కర్లేదు ఎవరికి. ఏం కావాలంటే బీటెక్ ఉందా లేదా, వాళ్ళు 10 రూపాయలు తెచ్చుకుంటున్నాడా లేదా, లేదా వెనకాల ఆస్తులు తర్వాత అంటున్నారు. మళ్ళీ అవి కూడా కావాలి, కాకుండా ఏం లేదు. అది అందువల్లే చాలా పెళ్ళిళ్ళు చాలా వరకు కూడా చదువు దగ్గర కూడా తప్పిపోతున్నాయి. అయ్యో, ఎంతో బాగా తెలిసిన వాళ్ళు కూడా లేదు లేదు సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా అని కూడా దాటేస్తారు. జాతకాలు అబద్ధాలు చెప్తారు, ఎందుకంటే జాతకాలు కుదరలేదంటే ఇంకా ఏం మాట్లాడలేం కదా. అదొకటి. ఇలా రకరకాలమ్మా, నిజంగా చెప్తున్నానంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిల భావాలకి తప్పనిసరిగా పెద్దపీట వేస్తున్నారు. ఇదివరకు అయితే కనుక నోరు మూసుకుని చేసుకోనేవాళ్ళు, మా కాలంలో అసలు పెళ్లి చూపులే ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు కదా, అంతా మొత్తం మీద ఏంటి మా చూసుకోవాలి, మాట్లాడుకోవాలి, చాటింగ్లు చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు ఓకే అంటారు. అందువల్ల కొంచెం అది ఎవరికైనా సరే పేరెంట్స్కే ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకేమ్మా, కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షల జీతం వస్తుంది, ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 14 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, ఎంటెక్ చేసింది ఎంఐ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్ట్ ఎస్సీ, మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తుంది, 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ హిందూసు, 27 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ చేసింది పాప, 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 2 పెళ్ళి, 35 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, ఎంబీఏ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి 2 పెళ్ళికి వరుడు కావాలి. ఒకనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం, 4 గంటల నుంచి యాదయ్య. యాదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. ఓకేనండి. మెడిసిన్ చేసింది మేడం. ఓకే, మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు
స్పెషలైజేషన్ చేస్తుంది, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అండి. ఓకేనండి. ఓకే, అయితే మా పాప ఏజ్ ఇప్పుడు 30 ఏళ్ళు పూర్తి కావచ్చునండి. క్యాస్ట్ ఏమిటి? ఎస్సీ మాదిగానండి. మాదిగ ఓకేనండి. అయితే మాకు కావాల్సిన పీజీ స్టూడెంట్ అన్న కనీసం ఇప్పుడు జాబ్ చేసేటువంటి మెడిసిన్ డాక్టర్ కావాలని మేము కోరుకుంటున్నాం. సరే, కోరుకోవడంలో తప్పలేదు. హిందూకి సంబంధించిన హిందువులే ఉంటారండి మా దగ్గర. ఏ క్యాస్ట్ అయినా సరే హిందువులు మాత్రమే ఉంటారు. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, కొంచెం పంపించండి. డెఫినెట్ గా మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ ఇప్పుడు ప్రతి వారం వస్తుందా మేడం? ఇట్లా ఇది మనకు ప్రోగ్రామ్ వస్తూనే ఉంటుందండి. ఓకే మేడం, ఓకే పంపిస్తాం మేడం. మీరు వాట్సాప్ పెట్టా మాకు నెంబర్ చెప్పమ్మా. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో వివరాలు పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్. విశ్వబ్రహ్మన్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది పాప. 100K వస్తుంది. తగినటువంటి వరుడు విశ్వబ్రహ్మన్ క్యాస్ట్లో కావాలి. విశ్వబ్రహ్మన్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మన్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ సాఫ్ట్వేర్, బెంగళూరులో 21 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మన్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, ఈఎంఐ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 11 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైట్, ఈఎంఐ, బీటెక్ చేసింది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి కూడా వీళ్ళు ఓకే అంటున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైట్, ఎంబీబీఎస్ పీజీ చేసింది, డాక్టరు, హైదరాబాద్లోనే జాబు. ఎంఐకి కులాంతర వివాహం కూడా ఓకే అంటున్నారు, తగినటువంటి వాళ్ళు సంప్రదించగలరు. గౌర్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంటెక్, ఎంఐ హైదరాబాద్లోనే 6.5 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో, ఈఎంఐ 100K ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం, 28 సంవత్సరాలు పాప, 5'4" హైటు, ఎంబీఏ చేసింది, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది బెంగళూరులో, 22 లక్షల జీతంలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల ఎనీ ఓసీ ఎనీ బీసీ కూడా చూస్తారు వీళ్ళు. ఈ విషయం గమనించి ఎవరైనా పెళ్లి కొడుకులు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా. తప్పనిసరిగానమ్మా, అందరికీ కూడా వివాహాలు అవ్వాలి. రేపు పొద్దున్న గురు ప్రేమతో గురువుని ప్రార్థించండి, చక్కగా పూజించండి. శివాయ గురువే నమః అనుకోండి, ఎక్కువ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. తప్పనిసరిగా 1 hour 8 times చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో కళ్యాణ ఘడియలు వస్తాయి గ్యారంటీగా. శ్రీమాత్రే నమః. చూసారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.